హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం కొంతమంది మీ బాగా ఫెయిర్గా ఉండి ఎందుకు కొద్ది రోజులుగా నల్లబడిపోతాము తెలుసా మీకు ఎవరికైనా? సో చాలామంది చేసే కంప్లైంట్ ఏంటి అంటే, నేను 20స్లో బాగా ఉన్నాను మేడం, 30స్లోకి వచ్చేటాడికి నల్లబడిపోయాను. లేదా కొంతమంది 19 ఇయర్స్ వరకు బాగున్నాను, 20స్లోకి వచ్చేటాడికి నల్లబడిపోయాను, ఇలా చెప్తూ ఉంటారు. అసలు మనము ఎందుకు రాను రాను కలర్ తగ్గిపోతూ ఉంటాము? సో రీజనరేషన్ ఆఫ్ సెల్స్ ఏంటి అంటే తగ్గిపోతూ ఉంటాయమ్మా. అది 20స్లో అని చెప్పను, 30స్లోకి వచ్చిన దగ్గర నుంచి చాలా ఫాస్ట్గా రీజనరేషన్ ప్రాసెస్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి రీజనరేషన్ ప్రాసెస్ బాగుంటుందో, అంటే కణాల పుట్టుక ఎప్పుడైతే ఫాస్ట్గా ఉంటుందో, అప్పుడు మన స్కిన్ సెల్స్ చాలా బ్రైట్గా ఉంటాయి, యాక్టివ్గా ఉంటాయి, ఆ గ్లో అనేది కనిపిస్తుంది. సో ఇది ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది చాలామందికి తెలుసా? తెలియదుమా. తెలిసినా కానీ పట్టించుకోరు. ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలు, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ, బాగా బ్రైట్గా ఉండాలంటారు, స్కిన్ గ్లోయింగ్గా ఉండాలి అంటారు, కానీ వాళ్ళకు ఉండదు. ఎందుకు ఉండదు అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్లనే ఉండదు చాలా వరకు. ఇకపోతే పొల్యూషను, సన్ రేడియేషను, తర్వాత ఇంకా చాలా చాలా కారణాలు ఉంటాయి. నిద్ర సరిగ్గా పోకపోవడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు, ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటి అంటే, మనం ఎంత మంచి ఆహారం తీసుకుంటే అంత చక్కగా ఉంటాము. దీని మీద మరి పిల్లలు కాన్సన్ట్రేట్ చేయడం లేదు, పెద్దవాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. ఎందుకు అంటే, మేము చెప్పినా కానీ మా పిల్లలు వినటం లేదు మేడం అనేస్తూ ఉన్నారు. కానీ నిజమేంటి అంటే, పెద్దవాళ్ళకు కూడా చాలామందికి మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉండవు. వాళ్ళు పండ్లు తీసుకోరు. నా దగ్గరికి వచ్చే క్లయింట్స్లో సగం మంది ఫ్రూట్స్ని అసలు తీసుకోరు, ఎందుకంటే ఇష్టపడమంటారు, లేదా జలుబు చేస్తుందని సింపుల్గా చెప్పేస్తారు, లేదా అవైలబిలిటీ లేదంటారు, లేకపోతే కనిపిస్తూ ఉంటాయి మేడం, దాని మీదకి మూడ్ పోదు, అసలు తినాలనిపించదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇలా చాలా కారణాలు. కానీ వీళ్ళందరూ నాన్ వెజ్ తింటూ ఉంటారు, జంక్ ఫుడ్ చాలామంది తింటూ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటి అంటే, కొన్ని మనకు నచ్చకపోయినా, మనకు అలవాటు లేకపోయినా, అవి మంచివి అంటే అలవాటు చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఇంట్లో హౌస్ వైఫ్ అలవాటు చేసుకుంటుందో, చిన్నగా ఇంట్లో వాళ్ళందరూ కూడా అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే ఆవిడే వంట చేసి పెడతారు కాబట్టి, ఆవిడ ఏం చేసి పెడితే అది తింటారు కాబట్టి, ప్రేమగా పెడితే తింటారు మరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఆవిడ అలవాటు చేసుకుంటే మిగతా వాళ్ళందరూ చక్కగా తీసుకుంటారు ఫుడ్. సో మీరు ఆలోచించండి, మనము దేని మీద ఎంతెంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాము, ఫుడ్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాము. నిజంగా చెప్పాలి అంటే, మనం చాలా టైము ఏమి టిఫిన్ చేసుకోవాలి, ఏం కూరలు చేసుకోవాలి, డిన్నర్కి ఏం చేసుకోవాలి, గెస్ట్లు వస్తే ఏం చేసుకోవాలి, ఇలా ఆలోచిస్తూనే ఉంటాము. కానీ మనం ఎంతవరకు మనకు మంచి చేసే ఫుడ్ తింటున్నామనేది ఆలోచించాం. అంటే నేనేదో చాలా శుద్ధి చెప్తున్నానని అనుకోకండి, చాలా సింపుల్గా చెప్తాను నేను, మీరు ఆచరించేటట్టేమ్మా. ఎందుకు అంటే, నేను ఏదేదో తినమని చెప్తే ఎవరు ఫాలో అవ్వరు. కాకపోతే మీ డైట్లో కొన్ని చేంజెస్ చేసుకొని చూడండి. ప్రతి ఒక్కళ్ళు 10 నుంచి 12 గ్లాసులు మంచినీళ్ళు తాగేట్టుగా చూడండి. పిల్లల్ని, ముఖ్యంగా పిల్లల్ని, కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ని, అది తింటావా ఇది తింటావా అని అడుగుతూ ఉంటాము. అప్పుడప్పుడు మంచినీళ్ళు తాగావా తాగుతావా అని అడగండి. వాళ్ళకి అలవాటైపోతుంది కొద్ది రోజులు అయ్యే లోపల. సో మంచినీళ్ళు బాగా తాగిపించండి, ప్రతిరోజు 2 ఫ్రూట్స్ తినిపించండి, అలానే ఫైబర్ బాగా ఉండేట్టుగా చూసుకోండి. వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేసి పెట్టండి. రోజు 20 to 25 grams ఫైబర్ కావాలిమ్మా. మనకు ఒక్కరోజు కావాలంటే గ్యాప్ ఇవ్వండి. సో అది ఆకుకూర కానివ్వండి, బీన్స్ కానివ్వండి, లేదా సలాడ్ కానివ్వండి, ఏదైనా సరే మీ ఇష్టం, ఉండేట్టుగా చూడండి. పెరుగు మజ్జిగ తీసుకునేట్టుగా చూడండి. అలర్జీ వచ్చిన వాళ్ళని వదిలేయండి, వాళ్ళని కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో వదిలేయండి. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యంగా కారం తక్కువగా తీసుకునేటట్టు చూడండి. ఎవరైతే మరీ స్పైసీ ఫుడ్ తింటారో, వాళ్ళ స్కిన్ డార్క్గా అయిపోతుందిమా. మీరు నమ్మకపోవచ్చు కూడా, చాలామంది అంటూ ఉంటారు, మా తాతలు అమ్మమ్మలు బోలెంత కారం తినేవాళ్ళు మేడం, వాళ్ళు చాలా తెల్లగా ఉండేవాళ్ళు అని. ఆ పరిస్థితులకి వాళ్ళ బాడీకి సరిపోయింది, కానీ ఇప్పటి పరిస్థితుల్లో కాదు. 10 రోజులు మీరు వరుసగా ఇంత పచ్చడి వేసుకొని తిని చూడండి, మీ స్కిన్ డ్రై అయిపోతుంది. కారం వల్లనే కాదు, ఉప్పు వల్ల కూడా. కాబట్టి మరీ అంటే ఏదో మునుల్లాగా ఉప్పు కారం తగ్గించి తినమని చెప్పను, కానీ మరీ ఎక్కువ మాత్రం తీసుకోకండి. ఒకవేళ పచ్చడి తీసుకుంటే ఇంత కాకుండా ఇంత తీసుకోండి మా. సో మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కూడా ఉంటుంది కదా. ఇక అన్నిటికంటే ముఖ్యంగా కాకరకాయ తినండి మా. నేను ఇది చాలా స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటాను.
మీరు కాకరకాయ తిన్నారు అంటే ఆ చేదు వలన మీకు డీటాక్సిఫికేషన్ లేదా మీ మీ బాడీలో ఉండే విష పదార్థాలు చాలా ఈజీగా మలినాలు బయటకు వెళ్ళిపోతాయి. దీనివలన మీ మీ బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. అది మీ స్కిన్ మీద చూపిస్తున్నా, మీ స్కిన్ చాలా చక్కగా ఉంటుంది. 80% ఇళ్లలో కాకరకాయ చేయరు. పెద్దవాళ్ళు తిన్నా పిల్లలు అసలే తినరు. కాబట్టి పిల్లల దగ్గర నుంచి అలవాటు చేయండి. మీరు అలవాటు చేయకపోయారు అంటే ఇంకో 2 జనరేషన్స్ తర్వాత కాకరకాయ కూర అసలు మనకు మార్కెట్లో కనిపించకుండా వెళ్ళిపోతుందా? నిజంగా చాలా బాధాకరమైన విషయం అది. కాబట్టి ట్రై చేయండి. సో ఇలాంటి ఫుడ్ తీసుకోండి. ప్రాపర్ స్లీప్ ఉండాలి. మా 6 to 8 hours స్లీప్ ఉండాలి. ఇకపోతే ఎండలో కంటే మనం ఏం చేయలేము. మరీ కాలేజ్ వెళ్ళే పిల్లల్ని మరీ రోజు క్రీమ్స్ కూడా వాడమని చెప్పాను. కానీ ఇంట్లో ఒక చిన్న టిప్ చెప్తాను. పాల మీద మేగడ తీసుకోండి, ఒక స్పూన్ తీసుకోండి. దాంట్లో ఒక 4-5 చుక్కలు నిమ్మరసం కలపండి. ఒక 4-5 చుక్కలు హనీ కూడా కలుపుకొని మసాజ్ చేసుకోమనండి. రోజు కాకపోయినా రోజు మార్చి రోజు. అమ్మాయిలు అయితే ఈజీగా చేసుకుంటారు, అబ్బాయిలు బహుశా చేసుకోరు. వాళ్ళకేంటంటే ఇంకో టిప్ ఏంటి అంటే కాటన్ తీసుకోండి. వాళ్ళు వచ్చేటప్పటికి కాచిన పాలు చల్లార్చి కాటన్ దాంట్లో పెట్టి పెట్టండి మా ఫ్రిడ్జ్లో. వచ్చిన తర్వాత ఫేస్ వాష్ చేసుకునే ముందు ఆ కాటన్తో జస్ట్ ఒక నిమిషం క్లెన్సింగ్ లాగా చేసుకోమనండి. ప్రతిరోజు చేసుకుంటూ ఉంటే కూడా ఎక్కువ ట్యాన్ అవ్వకుండా ఉంటుంది. ఇది అబ్బాయిలకి చిన్న టిప్, ట్రై చేసి చూడండి. మీరు ఫెయిర్గా అవ్వాలి అంటే గుర్తుపెట్టుకోండి, మంచి ఆహారం తీసుకోవాలి, చక్కగా నిద్రపోవాలి. సో మరీ ఎక్కువగా డార్క్ అవుతూ ఉంటే మాత్రం ఒకసారి అమ్మాయిలు అయితే హార్మోనల్ టెస్ట్ చేయించుకోవడం మంచిది, జుట్టు విపరీతంగా ఊడిపోతూ ఉన్నా కానీ. సో 40 దాటిన వాళ్ళైతే సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి, మా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందేమో అని చెప్పేసి, లేదా హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి. కాబట్టి ట్రై చేయండి. ఎవరు మరీ డార్క్గా అవ్వరమ్మా. ఒకప్పుడు బాగా ఫెయిర్గా ఉండి డార్క్ అయితే కూడా మన కలర్ మనం మళ్ళీ తిరిగి తెప్పించుకోవచ్చు. ఇంకో ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్తే.